సందడి రంగరంగ మహవైభోగంగా చందు పవితల పెళ్లి జరగంగా ముత్యాల పందిరిలో ముడిపాల సందడిలో మొత్తానికి అది పెళ్లి ధూమ్ ధామ్ అయింది, ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసినాం. ఈ వీడియోతో మనోనికైతే 400,000 సబ్స్క్రైబర్స్ రావాలి. ఇంకేం చూస్తారు, ఒత్తురే గంట నొక్కుర్రి నొల్లి సురి చేద్దాం. ఈ రోజు మా చందు గారి పెళ్లి, అందరు రావాలి, పొట్టు పొడి తినాలి, పొట్టు పొట్టు ఎగరాలి, రాత్రి భరత్లా తాగుడే కక్కుడే. పెళ్లి కాక ముందు భరతవరడే ఎత్తరా కరిపి వేత్తం. ఊపుడే 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 ఐలాండ్ తీసుకురానికి పోతారం. దాటరారి మంచిగా గిరిగిరి చందన్న పవితల పెళ్లి జరిగేనంట, పెళ్లి జరిగేనంట, దేవాన దేవతలు దీవించిరంట, దీవించిరంట. సో పెళ్లి మండపం చాలా నీట్గా అందంగా తయారైంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చే లేటు. చూద్దాం ఈ పెళ్ళి ఎంత హంగామా ఎంత సందడిగా జరుగుతుందో. నాకు తెలిసి చాలా బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మంచి ఎంజాయ్ చేద్దామని చెప్పి పెళ్లి రోజు. సో చందు కొద్దిగా నర్వస్గా అండ్ ఎగ్జైటెడ్గా అండ్ ఏం జరుగుతుందో ఒక తెలియని ఫేస్తో ఉన్నాడు. ఏదేమైనా వాడిని ఎంజాయ్ చేపిద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం. చందు పెళ్లి కొడుకుగా రెడీ అయిండు, ఫంక్షన్ హాల్ వచ్చేసినాము. ఫంక్షన్ హాల్లో ఇంకెవరు రాలేదు, మేమే ముందు వచ్చినాం, మేమే ముందు వచ్చినాం, పెళ్లి కొడుకే ముందు వచ్చిండు. పాపం క్యూట్ ఉన్నవరా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అడ్వాన్స్ చందు. నెక్స్ట్ రెడీ. సరే నువ్వు అనుభవించిన తర్వాత పెళ్లి చేసుకోవడం ఉత్తమం కాదా అని చెప్పిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతా నేను. ఉత్తమం అయినా కాకుండా పెళ్లి అనేది జరగాలి. ఎడ్డిదో గుడ్డిదో ఎవరో ఉండాలి, తోడు ఉండాలి. ఎడ్డిదో గుడ్డిదో కంపల్సరీ పెళ్లి చేసుకుంటే, పెళ్లి ఎంజాయ్ చేసుడే, పెళ్లి జీవితాన్ని కూడా ఎంజాయ్ చేసుడు. మా దావత్ కింద తీసుకున్నాం చందు. దావత్ దీనికి అయ్యా తాగేదోలు కాదు, తింటోలేగా తినుర్రి. ఏడుదాకా వచ్చినాయి మా పెళ్లి పనులు. ఏడుదాకా వచ్చినాయి అంటే నడుతున్నాయి. కొంచెం ఏదోటి ఇస్తాము, ఇక కట్నం రాసిద్దామా లేకపోతే ఎట్లా అంటే అట్లనే గిఫ్ట్ అంటే గిఫ్టే కట్నం అంటే అందరం కలిసి గిఫ్ట్ కొనిస్తాము. అదే ఇవాళ ఆదివారం ఉన్నది, షాప్ ఉన్నది, ఎప్పుడు కొనిచ్చినా కొనిచ్చు. మిమ్మల్ని అడగని అయినా నేను సైతం అనుకున్నా కానీ ఎంజాయ్ ఎంజాయ్ మొత్తం డ్రెస్ అబ్బా ఏమున్నా. నా పెళ్లి కూడా నీ చేతుల మీద జరగాలి మామ. Hey,
హైలైట్ ఉన్నాయి వంటలు ఏంటంటే రెండు రోజులు ఆనందం నాకు అటు ఇటు దింపుతారు ఇంకా మీ పెళ్లిలోకి ఎంతగానో దింపుతారు అందుకే చేత పెరుగుతున్న మంచి ఆనందం ఏ సట్టి ఆన పెండ్లు అయిపోయింది దుమ్దాం పొట్టు పొట్టు ఎగిరినాము ఇక కొద్దిగా అలసట వచ్చి చెదిరుతున్నాము ఎట్లా అనిపించింది అన్న చందు పెళ్లి పెళ్లికి వచ్చి చందు పెళ్లి మాత్రమే కాకుండా మీ అందరిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది నాక శ్రీకాంత్ మంచిగా పాట పాడినావు థ్యాంక్ యూ కామిలీ డైరెక్టర్ ఫోటోగ్రాఫర్ రాబోయే కాలంలో కాబోయే పెళ్లి కొడుకు ఎంత జల్లి పెళ్లి అవుతుందో చూద్దాం మరి చేసిన విలేజ్ బోక్స్ టీమ్ కి థ్యాంక్ యూ సాగర్ సాగర్ మన తమ్నేళ్ళు ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటోస్ ఎడిట్ చేసే కూడా సాగరే పెళ్లిలో బాగా యాక్టివ్గా ఉండే పర్సన్స్ ఎవరు అంటే ఫోటోగ్రాఫర్స్ సో మన మన పెళ్లికి పనిచేసిన ఫోటోగ్రాఫర్స్ అందరు ఇక్కడ ఉన్నారు థ్యాంక్ యూ సాయి మంచిగా మరి ఫోటో లెటర్ చూసి చెప్తాను నేనైతే కానీ నిన్న నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు మన వాళ్ళు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఇంత యాక్టివ్గా ఉంటారు కావచ్చు ఫోటోగ్రాఫర్ అంతా ఈ ఫోటోగ్రఫీ అంతా సాయి అండ్ తేజాస్ మీడియా వీళ్ళ గ్రూప్ పేరు చాలా మంచిగా వచ్చి ఉండే ఎవరైనా బుక్ చేసుకోవాలంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా వెళ్ళి సాయికి మెసేజ్ చేయండి వచ్చేస్తాడు ఇది మా వాళ్ళ మంచిది మననే కాబట్టి చూసుకోరు ఇక పెళ్ళి అయితే అయిపోయింది నైట్ భరత్లా కలుద్దాం మంచిగా భరత్ ముగించుకొని క్షేమంగా రారి వచ్చినాక దూమ్దాం చేద్దాం అన్ని మాకు ఇచ్చిన ఏంటిది అసుకోమండి నైట్ మరి ఎన్ని వేలకు వస్తారు 9:30 అటు రమ్మంటారా రావాలి అత్తనే కథ ఇది సరే వస్తాం మరి వస్తానే మాకు కారండి మళ్ళీ రిటర్న్ అవుతుంది నిజంగానే సీరియస్ దాని వస్తాం మన ఏం పని ఓకే వచ్చి ఆడ పెళ్లి సమయం ఎక్కి అది మెల్ల వచ్చేట్టు మీరు కార్లో వచ్చేసారు ఓకే మరి జల్లి చెల్లే కంగ్రాచులేషన్స్ రా అప్పుడు ఎప్పుడు చెప్పలేదు అప్పుడు అయిపోయింది ఇప్పుడు చెప్తారా అరే అప్పటి నుంచి చెప్పలేదు ఫ్రీ ఉందిరా సో అసలు డొల్లి సూర్య కాకముందు ఒక చిన్న విషయం లంబడపల్లిలో రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఒక మంచి కార్యక్రమాన్ని చందు మ్యారేజ్ ద్వారా స్టార్ట్ కాబోతుంది అది ఏంటిది అనేది చందు చెప్తాడు చెప్పు చందు ముందుగా నా పెళ్లి ఈవెంట్ సక్సెస్ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా మా టీంతో పాటు చాలామంది తెర ముందు తెర వెనుక కూడా చాలామంది నా పెళ్లికి సహకరించి ఇంత గ్రాండ్గా చేశారు అంటే మేము పెళ్లి ఈవెంట్లో ఒక మంచి ఆలోచన వచ్చింది మా మిత్ర బృందం అందరం కలిసి ఒక ఆలోచన చేస్తుంటే ఏంటంటే పెళ్లి సందర్భంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే బాగుండేదని మేమంతా కొద్దిగా డిస్కస్ చేస్తుండే అందులోనే ఒక కొత్త ఆలోచన వచ్చింది ఏంటంటే విలేజ్లో కానీ మా విలేజ్లో ఏదైనా శుభకార్యం పెళ్లి కానీ ఇంకా ఇతర ఏదైనా కార్యక్రమం జరిగినా కానీ ఎంతో కొంచెం ఫండ్ అంటే అంతా ఆ గ్రాండ్గా చేస్తాం కానీ ఆ గ్రాండ్లో కొంచెం వేస్టేజ్ని మనం తీసేసి కొద్దిగా ఆ మిగులు డబ్బులతో విలేజ్ డెవలప్మెంట్ కోసం వచ్చి ఏదో ఒక మంచి కార్యక్రమానికి మనమంతా ఏదో సహాయం చేయాలని అనుకున్నాం అదే ఆలోచనతో నా పెళ్లి సందర్భం కూడా ఇప్పుడే మా గ్రామంలో గ్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది దానికి ఎంతో కొంచెం ఉడతభక్తిగా మొదటిగా నా పెళ్లి సందర్భంగా ఎంతో కొంచెం మా ఉపసర్పంచ్ గారు మిగతా టీం సభ్యులందరూ వచ్చారు వారికి ఏదో ఇవ్వదాం అనుకున్నాం అంటే సో అది ఏదైనా ఈవెంట్ జరిగితే ఆ ఖర్చులను కొంచెం తక్కువ చేసుకొని ఊర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఫండ్ రేజ్ చేద్దాము అనే ఒక కొత్త ఆలోచన ఇది మీకు నచ్చినట్లయితే మీ ఊరు కూడా స్టార్ట్ చేయండి మంచి కూడా ఒక అభిప్రాయం అనిపిస్తుంది అండ్ ఆ ఫండ్ మన ఉప సర్పంచ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్న సభ్యుడు వచ్చేసారు వాళ్ళకి ఇచ్చేసారు చందు కాకపోతే మెసేజ్ అందరు తెలవాలనే ఉద్దేశంతో వీడియో బయట పెడుతున్నాం అంతే చందు వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్ సో ఓవరాల్గా చందు మ్యారేజ్ అనేది ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఐ హోప్ ఇది అన్ని ఊర్లలో కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూద్దాం ఏమవుతుందో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఒక కొరియర్ కంపెనీ ఉంది డిఎస్టీ కొరియర్ కంపెనీ సో ఇది ఇంటర్నేషనల్ వైడ్గా ఒక 200 కంట్రీస్కి కొరియర్ చేసుకోవచ్చు అండ్ ఇండియా లోపల కూడా కొరియర్ సర్వీస్ ఉంది మన ఇండియా లోపల ఒక 20 ప్లేసెస్లో కొరియర్ సర్వీస్ ఉంది ఎవరైనా బ్రాంచ్ నడుపుదామని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాళ్ళకి మెయిల్ చేస్తే మీరు కూడా ఒక బ్రాంచ్ను ఓపెన్ చేసి నడిపించుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇండియా నుంచి షాప్ చేసి వేరే కంట్రీస్కి పంపాలి అనుకునే వాళ్ళు షాపింగ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే వీళ్ళే షాపింగ్ చేసి
ఆ వేరే కంట్రీలకు పంపిస్తారు. సో బయట కంట్రీస్ వాళ్ళు ఏమైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తే వీళ్ళ బ్రాంచ్ అడ్రస్ పెడితే ఆ దాన్ని రిసీవ్ చేసుకుని వీళ్ళే సెండ్ చేస్తారు. యుఎస్ఏ నుంచి కూడా సర్వీస్ అవైలబుల్ ఉంది, యుఎస్ఏ టు యుఎస్ఏ, యుఎస్ఏ నుంచి అదర్ కంట్రీస్ కూడా. సో ఎవరైనా కొరియర్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ డిఎస్టీ కొరియర్ సెంటర్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు అసలులోలి షూరి చేద్దాం. చందు భరత్ మాత్రం కచ్చా కచ్చా ఎంజాయ్ చేసినాం. చందుగా భరత్ చూసేరిక లొల్లి చురు దిగులో దిగులో నడవంగా నడవంగా ధరణి దద్దారిల్లంగా రిల్లంగా దిగులో 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 నడవంగా నడవంగా ధరణి దద్దారిల్లంగా రిల్లంగా గుణగుణ పిల్ల నడవంగా నడవంగా కొరగల గుండెలు అదరంగా బెదరంగా రంబలాంటి నా రసగుల్లా రసగుల్లా కళ్ళకు కాటిక పెట్టింది పెట్టింది చిన్నగా కన్ను కొట్టింది కొట్టింది రమ్యమైన నా రసగుల్లా రసగుల్లా ఓ బావ నీ మీద మోజంది మోజంది నీతోటి పెళ్లికి సయ్యంది సయ్యంది ఓ బావ నీ మీద ఓ బావ నీ మీద ఓ బావ నీ మీద మోజంది మోజంది నీతోటి పెళ్లికి సయ్యంది సయ్యంది ఓ బావ నీ మీద మోజంది మోజంది